వెల్కమ్ టు వైఫై టీవీ. విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డితో యూత్లో బాగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక గీతా గోవిందంతో తెలుగు ప్రజలందరికీ నచ్చేశాడు. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న నోటా సినిమా 5 అక్టోబర్ విడుదల కానుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు భాషలో వస్తున్న ఈ సినిమాను విడుదల చేయొద్దు అంటూ కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ముందస్తు ఎన్నికల సందర్భంగా రాజకీయ నేపథ్యంలో ఉన్న సినిమా, పైగా నోటా అనే ట్రైలర్ ఉండడంతో ఇది ఓటర్లను ప్రభావితం చేసేదిలా ఉంటుందని ఓ వ్యక్తి విడుదల ఆపేయాలంటూ కోర్టులో కేసు వేశాడు. కాంగ్రెస్ నేతలు సైతం ఈ సినిమాను ఆపివేయాలంటూ కోరుతున్నారు. నోటా అంటే ఎన్నికల పోటీలలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చనప్పుడు వీరికి ఓటు వేయడం ఇష్టం లేదు అని చెప్పడమే నోటా. కాబట్టి ఈ సమయంలో సినిమా విడుదలైతే విజయ్కు ఉన్న పాపులారిటీతో యూత్ ప్రభావితం అవుతుందనే భయంతో రాజకీయ నాయకులు భయపడుతున్నారు. విడుదల ముందే ఇలా విమర్శలకు గురి అవుతున్న నోటా విడుదల అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.